హైదరాబాద్ హకీంపేటలో కార్డన్ సర్చ్ నిర్వహించారు పోలీసులు. వెస్ట్ డీసీపీ ఆధ్వర్యంలో దాదాపు 500 మంది పోలీసులు ఇందులో పాల్గొన్నారు. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఈ తనిఖీలు కొనసాగాయి. ఇందులో 18 మంది రౌడీ షీటర్లను, 6 పాత గొలుసు దొంగలను, 15 మంది అనుమానితుల్ని అరెస్ట్ చేశారు. 2 బెల్ట్ షాపులపై దాడి చేసి 60 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేని 48 బైకులు, 5 ఆటోలను సీజ్ చేశారు. పారా మౌంట్ కాలనీలో అక్రమంగా నివాసం ఉంటున్న 5 విదేశీయులను అరెస్ట్ చేశారు.